गरुड़ न्यूज की श्री सत्यसाई जिला स्टाफ रिपोर्टर विजय रंगा की पुट्टपर्ति विलेकर्ल शुभाकांक्षलु तोटी रिपोर्टर विजय रंगा जिला स्टाफर गा प्रमोशन पोंदडं आनंदिंचदग्ग विषयमनी पुट्टपर्ति विलेकर्लु संतोषं व्यक्तं चेशारु। ई संदर्भंगा रिपोर्टर्लु अंदरू रंगा इंटि वद्द वेळ्ळि केक् कट् चेयिंचि संबरालु चेसुकुन्नारु। ई कार्यक्रमंलो ई वार्ता जिला स्टाफर गंगाधर, पुट्टपर्ति ई वार्ता रिपोर्टर सतीश बाबु, धर्मपोरु रिपोर्टर कृष्णमूर्ति तदितरुलु पाल्गोन्नारु। మంచి పేరు తెచ్చుకొని గరుడ న్యూస్కు ఇంకా మంచి పేరు తెచ్చి మంచి న్యూస్లు పెట్టి బాగా సపోర్ట్ చేసి వాళ్ళ యజమాన్యంతో కూడా అన్యోన్యంగా ఉండి బాగా పనిచేయాలని రంగాన్నకు సన్మానం చేయడం జరిగింది। ఈ సందర్భంగా స్మార్ట్ మీడియా మిత్రులందరితోనూ రంగాన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। శ్రీ సత్యసాయి జిల్లా స్మార్ట్ మీడియా తరపున గరుడ న్యూస్ నూతనంగా ఎన్నికైన జిల్లా స్టాఫ్ రిపోర్టర్ విజయ రంగా గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నా। పుట్టపర్తి టౌన్ రిపోర్టర్ గా గత కొంతకాలంగా పనిచేస్తూ ప్రజా సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లి ఎనలేని సేవలు అందించిన అతని పని తీరును గుర్తించి గరుడ న్యూస్ యాజమాన్యం అతనికి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా ప్రమోషన్ ఇచ్చి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది। దీనికి గౌరవిస్తున్నాం। మా రంగన్న గారు గరుడ న్యూస్ లో పని చేస్తున్నారు, ఆయన సమాజిక స్థానాన్ని గుర్తించి వారు అంటే వారి యాజమాన్యం ఆయనకి సమాజిక స్థానమనగా మన శ్రీ సత్యసాయి జిల్లా నూతన జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా ఆయనకి ఏర్పాటు చేయడం మా స్మార్ట్ మీడియా తరపున చాలా సంతోషకరమైన విషయం। దీనికి ఆయన కష్ట సుఖఫలాలు దేవుని దయ వల్ల మా స్మార్ట్ మీడియా తరపున మా పాత్రికేయుల తరపున ఆయన ఇలాంటి ఉన్నత స్థానాలకు ముందు ముందుకు వెళ్ళాలని ఆయనకి ముందు ముందు ఉన్నత స్థానాలకు చేరాలని మనస్ఫూర్తిగా మా పాత్రికేయుల తరపున అభినందనలు ఆయన యాజమాన్యం తరపున మా రంగన్న గారికి తెలియజేస్తున్నాను। శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా స్టాఫర్ గా గరుడ న్యూస్ కి జిల్లా స్టాఫర్ గా ఎన్నికైన మా సోదరుడు విజయరంగా అన్నకి శుభాకాంక్షలు। ఆయన పనితనాన్ని గమనించి గరుడ న్యూస్ యాజమాన్యం జిల్లా స్టాఫర్ గా నియమించినందుకు గరుడ న్యూస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు। గరుడ న్యూస్ రిపోర్టర్ గా మీద ప్రేమ అభిమానంతో తెలియజేయడం ఏమంటే గరుడ న్యూస్ ఛానల్ సపోర్ట్ నా మీద ఎంతో ప్రేమ అభిమానంతో నాకు స్టార్ రిపోర్టర్ గా నియమించారు। అందువల్ల వాళ్ళకు ఏ ఇబ్బంది గాని నా యొక్క ఇబ్బంది గాని లేకుండా నీతో నీతిగా ప్రాబ్లం ఇబ్బంది లేకుండా వార్తలు నేను వాళ్ళకు నేను అందిస్తానని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నా। యజమాని మొత్తం అందరికీ కృతజ్ఞతలు నేను తెలియజేస్తాను।